గట్టిగా ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటేనే మన మనసు నిలకడగా లేక గజగజలాడిపోం. కళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. గురువుగారు ఏం చేయమండి అంటే ఎవరుండమంటారండి ఉపవాసం అంటే? ఉపవాసం ఉండకపోతే తప్పుడు కదండి, అన్నం తినకపోతే ప్రమాదం అని మీరు చెబుతారు, కానీ అన్నం తింటే ప్రమాదం అని కొందరు చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పినట్టే వినండమ్మా, పోనీ అలాగే బతకండి అంటే మేము బతకలేకపోతున్నామని అంటారు వెళ్ళిపోని. అన్నం తింటే పురుగులు తినట్టని చెప్పారట. అన్నం వల్ల అక్కడ వరితో వండిన అన్నం గుర్తుపెట్టుకోండి, సరిగ్గా అర్థం కాక మన ప్రాణం తీస్తున్నారు. వరితో బియ్యముతో డైరెక్ట్గా ఉన్న అన్నం తింటే ప్రమాదం. అస్సలు ఏమీ తినద్దు ఏకాదశి నాడు అని ఎవరు చెప్పలే. అందుకని మనవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది, రకరకాల అన్నాన్ని భిన్నం చేసుకుని చక్కగా బియ్యాన్ని నూక కింద ఆడించుకొని మళ్ళీ నూకలో ఆహా మటుక్కు నెయ్యి వేసుకుని అందులో సగ్గు బియ్యాలు, సేమ్యాలు, ఆమ్యామ్యాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ దానికి చట్నీ వద్దు, జీడిపప్పు వేరుశనగ కూళ్ళ చట్నీ ఇవన్నీ వేసుకుని ఇంత భోజనం చేస్తే అప్పుడు పేరుకు అన్నం తినలేదు కానీ అన్నం కంటే ఈ భిన్నమైంది, ఇంకా ఎంత ఎక్కువ అయిపోయింది. కాబట్టి అన్నం తినడం లేదన్న ఒక్కటి పక్కన పెడితే అంతకంటే ఎక్కువ తింటే అది ప్రమాదమే. అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు, శరీరం నిలబడడానికి కావలసింది చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు నిజంగా కఠోరంగా ఏమీ తినకపోతే శరీరం మన మాట వినదు, కళ్ళు తిరుగుతాయి. అందుకే మన మనస్సుని కోతితో పోల్చారు శంకరాచార్యులు వారు. హృదయ కపిం అత్యంత చపలం, మన హృదయం కోతిట చపలమైనదట, అందుకే మనస్సుని కోతితో పోల్చారు, చపలత్వం పొందుతుంది కానీ. కాబట్టి కటిక ఉపవాసం ఉండాలనుకున్న వాడికి పెద్ద సమస్య ఏంటనమాట, సాయంకాలం దాకా ఉపవాసం ఉంటే గజగజలు ఆడిపోమేమిటి అని ఏం చేస్తానంటే మధ్యాహ్నమే చెప్తారు వంట వాడికి, మా కోసం సాయంకాలం లోపు నువ్వు మంచి పిండి ఉప్పుడు పిండి చెయ్యాలి, మళ్ళీ ఆ ఉప్పుడు పిండిలో పోపు టాపులు వేసుకోవాలి, నూనెతో చేస్తే ఏం బాగుంటుంది, నెయ్యి చెయ్యి, ప్యాకెట్లు తెచ్చారుగా ప్యాకెట్ నెయ్యితో చెయ్యి, అందులో చక్కగా పోపు పడాలి, వేరుశనగ గుళ్ళు ఉండాలి, కాస్త సేమియా పడాలి, అవేవో సగ్గు బియ్యం పడాలి, ఆ బియ్యం పడాలి, మళ్ళీ ఆ సగ్గు బియ్యం దగ్గు రాకుండా పడాలి. ఇవన్నీ చేసి పక్కన పెట్టాక ఎన్నుంటే చట్నీ లేకపోతే ఏం తింటాం, కాస్త చట్నీ కూడా చేయంటాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది, దాంతో ఏమవుతుందనమాట, ఉపవాసం కాస్త దీని మీద ఈ రుచుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఏం బాగా చేసిందండి ఆవిడ, ఏది దేవుడు పోయాడు, ఇక రామ పోయాడు, కృష్ణ పోయాడు, శివుడు పోయాడు, అన్నీ పోయాయి. ఉప్మా దాన్ని వర్ణించుకుంటూ ఇందులో ఏమి సేమియాలు ఆహా ఏం పోపు టాపులు వేచిపోయింది అనుకుంటాడు. ఇంక నీకు ఉపవాసం ఏంటి? అందుకని ఏం చెప్పాడు భగవంతుడు, ఈ పిచ్చి దాని మీదకి వెళ్లకుండా ఉండడానికి లఘువుగా ఏదన్నా నువ్వు తిను, అప్పుడు నీకు చీటిగా వాటికి దృష్టి దాని మీద వెళ్ళదు. ఎప్పుడైతే నీవు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలని అనుకుంటావో అప్పుడు నీ మనసు ఇంకొంచెం లాగుతుంది, ఎందుకంటే బలవాన్ ఇంద్రియగ్రామో విధ్వంసం అపి కర్షతి, కనుక ఇంద్రియములు బలమైనవి మనల్ని మరీ దగ్గరికి లాగుతాయి, అప్పుడు దాన్ని జయించడం కష్టం కనుక కొంచెం దీనికి కడుపులో పారేస్తే అప్పుడు నీకు వ్యామోహం పోతుందన్నమాట.